అపూర్వ గాథలు కైకేయి దశరథలు త్రేతాయుగంలో సౌరాష్ట్రపురం అనే గ్రామంలో భిక్షునాముడు అనే బ్రాహ్మణుడుండేవాడు ఆయనకు కలహ అనే సార్థక నామురాలైన భార్య ఉంది ఆమె ఒక్కరోజు కూడా భర్తతో సరసంగా మాట్లాడక నిత్యం తగువులు పడుతుండేది వంట చేశాక అన్ని పదార్థాలు ముందుగా రుచి చూసి బాగున్నవి తనే తినేసేది రుచికరంగా లేని ఎంగిలికూడును భర్తకు పెట్టేది భార్య వండి పెడితే భర్త తినాలని సంప్రదాయం అందువల్ల భిక్షునాముడా కూడినే భుజిస్తూ భార్య గయ్యాళితనాన్ని సహనంతో భరించేవాడు ఒకసారి స్నేహితుడకడు భిక్షునాముడింటికి వచ్చాడు రాక రాక వచ్చిన స్నేహితుణ్ణి ఆదరించడానికి అసక్తుడైన భిక్షునాముడు తన పరిస్థితిని అతడికి చెప్పుకుని చిన్నప్పటినుంచి నువ్వు నాకంటే తెలివైనవాడివి నా భార్య గయ్యాళితనం నన్ను బాధించకుండా ఏదైనా ఉంటే చెప్పు అన్నాడు స్నేహితుడు మందహాసం చేసి గయ్యాళి భార్య ఆగడాలను సహించడానికి ఓర్పు కావాలి నీ సహనం అభినందనీయం అయితే శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలుండనే ఉంటాయి సాధారణంగా గయ్యాళి భార్యలు భర్త వద్దన పని చెయ్యడానికి ఉత్సాహం చూపిస్తారు కాబట్టి ఈ క్షణం నుంచి నీకేది ఇష్టమో అది నీకిష్టం లేనట్టు నటించు సుఖపడతావు అన్నాడు స్నేహితుడి ఉపాయం భిక్షునాముడికి నచ్చింది ఆయన వెంటనే భార్యను పిలిచి వీడు నా చిన్ననాటి స్నేహితుడు అలాగని తిష్ట వేయాలని వచ్చాడు అడ్డమైన వాళ్ళకి నువ్వు వండి పెడితే అది నేను భరించలేను అందుకని తక్షణం వెళ్ళిపోమంటున్నాను అన్నాడు కలహ వెంటనే నా దురదృష్టం కొద్దీ నువ్వు నాకు భర్త అయ్యావు నీకు బొత్తిగా అతిథి మర్యాద తెలియదు చిన్ననాటి స్నేహితుడు చూడాలనిపించి వస్తాడు కానీ తిండి కోసం రాడు నీకు అభిమానం లేక నువ్వెవర్ని చూడ్డానికి వెళ్ళవు ఇంటికి వచ్చిన వారిని ఇలా తిరస్కరిస్తే నేను సహించను అని భర్తను మందలించింది తర్వాత ఆమె భర్త స్నేహితుడి వైపు తిరిగి అన్నయ్య చిన్ననాటి స్నేహితుడు కాబట్టి నా భర్త గురించి అన్నీ నీకు తెలిసే ఉండాలి అప్పటికీ ఇప్పటికీ ఆయనలో ఏ మార్పు లేదు స్నేహితుడు కాబట్టి నీకు తప్పింది భార్య భార్యనవడం వల్ల ఈయనతో కలిసి ఉండడం నాకు తప్పడం లేదు నువ్వు ఆయన మాటలు పట్టించుకోకు ఈ ఇల్లు నీది నీ ఇష్టం వచ్చిన నాళ్ళు ఉండు నిన్ను కంటికి రెప్పలా నేను చూసుకుంటాను అంది తన ఉపాయం పారిందని భిక్షునాముడెంతో సంతోషించాడు కానీ ఆ సంతోషాన్ని పైకి కనపడనివ్వలేదు ఆయన అయిష్టాన్ని నటిస్తూ స్నేహితుడికి స్నేహితుడికేమేమీ ఇష్టమో చెప్పి అవేవీ చేయవద్దని భార్యను శాసిస్తూ తన మనసుకు నచ్చే రీతిలో స్నేహితుడికి మర్యాదలు చేసి పంపగలిగాడు ఆ తర్వాత కూడా భిక్షునాముడు ఇదే పద్ధతిని అవలంబించి భార్య తిరస్కారంతోనే సుఖపడసాగాడు ఇలా ఉండగా భిక్షునాముడి తండ్రి ఆబ్దికం వచ్చింది అతడు భార్యతో బంధువులు నవ్వితే నవ్వని నాకు దుర్గతి పడితే పట్టని ఎవరేమన్నా అనుకోని తండ్రి తద్దినం పెట్టను అన్నాడు దీనికి బుగ్గలు నొక్కుని ఛీ నీకు రాను రాను ముదనష్ట బుద్ధులు పెరిగిపోతున్నాయి కొడుకు వయండి నువ్వు ఉపేక్షించిన కోడలిగా ఊరుకోలేను ఆర్థికం ఘనంగా జరిగి తీరాల్సిందే అంటూ అన్ని ఏర్పాట్లు చేసింది అంతేకాదు పిండి వంటలు శాస్త్రప్రకారం చేసింది భిక్షునాముడు పైకి విసుగున్నటిస్తూ లోపల సంతోషిస్తూ పితృకార్యం పూర్తి చేశాడు చివరలో ఆయన సంతోషం పట్టలేక కలహ నువ్వు కాపురానికి వచ్చాక ఇంత శ్రద్ధగా శ్రాద్ధం పెట్టడం అవలేదు ఇక ఈ పిండాలను తీసుకుని పోయి జలంలో కలిపి నాకు ఆనందం కలిగించు ఆదర్శ ధర్మ అని పేరు తెచ్చుకో అన్నాడు అందుకు వ్యతిరేకంగా చెప్పాలని మరిచిపోయి కలహ వికటంగా నవ్వి నీకు సంతోషం కలిగించే పనేది నేను చెయ్యను అంటూ ఆ పిండాలను పెంట మీద పడేసి వచ్చింది అప్పటికి భిక్షునాముడికి తన పొరపాటు తెలియవచ్చింది అందుకనే ఆయన ఏమాత్రమూ తడబడక కలహ ఎంతో మంచి పని జరిగింది మొదటినుంచి ఈ నాకు ఇష్టం లేదు ఇదంతా నీ బలవంతం మీదే జరిగింది పిండాలు జలంతో కాక పెంట మీద వేయడం వల్ల తంతు వృధా అయింది నాకు చాలా సంతోషంగా ఉంది నువ్వు అనుకున్నట్లు కాక అంతా నేను కోరినట్లే జరిగింది కదా అన్నాడు అంతి కలహ విసవిసా నడుచుకుంటూ వెళ్ళి మీద పిండాలను తీసుకుని భక్తి వినయాలతో నదీ తీరానికి వెళ్లి అక్కడి జలాలలో కలిపి వచ్చింది ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ పరాకుగా ఉండరాదని స్నేహితుడు చెప్పిన ఉపాయాన్ని సక్రమంగా పాటించాలని భిక్షునాముడు అనుకున్నాడు కానీ మనిషికి అది సాధ్యపడుతుందా మరికొన్నిసార్లు అలాంటి సంఘటనలే జరిగి కలహ ఎన్నో పనులు అభాసు చేసింది దాంతో ఆయనలో సహనం చచ్చిపోయి కలహను విడిచిపెట్టేసి ఇంకో పెళ్లి చేసుకుంటానన్నాడు కలహ భర్త తన్ను విడిచిపెట్టాడన్న అవమానం భరించలేదు అలాగని తన్ను తాను మార్చుకోను లేదు అందుకని ఆమె విషయం తిని ఆత్మహత్య చేసుకుంది చనిపోయిన కలహను యమభటులు నరకానికి తీసుకుని వెళ్లారు చిత్రగుప్తుడు చిట్టా చూసి ఆమె పాపాలే తప్ప ఒక్క పుణ్యం కూడా చేయలేదని చెప్పాడు ఆ వివరాలన్నీ విని మంచి చెప్పే భర్తకు నిత్యం ఎదురు చెప్పింది కనుక పందిగా పుట్టాలి ప్రేమతో ఆదరించిన భర్తను బుద్ధిపూర్వకంగా అవమానించినందుకు పిల్లిగా పుట్టాలి ఈ రెండు జన్మల అనంతరం పిశాచ రూపాన్ని పొందుతుంది ఇది ఈమె పాపాలకు శిక్ష అని భటులకు ఆజ్ఞలు జారీ చేశాడు ఆ విధంగా కలహ పంది పిల్లి జన్మలు ఎత్తి ఆ తర్వాత పిశాచ రూపానికి మారి శ్మశానంలో తిరగసాగింది ఒకసారి కలహ ఉండే శ్మశానానికి వైశ్యుడకడు వచ్చాడు ఆమె అతడ్ ఆవహించి అతడితో పాటే దేశాటన చేస్తూ ఆకలి దప్పులు తీర్చుకుంటూ కృష్ణవేణి నది సముద్రంలో కలిసే చోటుకు చేరుకుంది ఆ సమయంలో అక్కడున్న హరిహర భక్తులు వైశ్యుడి అవస్థ గమనించి అతడికి పిశాచం నుంచి విముక్తి కలిగించారు చేసేది లేక కలహ పిశాచ రూపంలోనే సంచరిస్తూ ఆకలిదప్పులతో బాధపడుతూ సహ్యాద్రి పర్వత సమీపంలో ఉన్న కరవీరపురం చేరుకుంది కరవీరపురంలో ధర్మదత్తుడనే విష్ణుభక్తుడున్నాడు ఆయన ద్వాదశాక్షర మంత్ర జపానికి అతిథి సేవకు ఎంతో పేరుపడ్డాడు ఒకరోజు ఆయన హరివాసర వ్రతం జరిపి ఉపవాసం చేసి రాత్రంతా జాగరణ చేసి వేకువజామున విష్ణుమూర్తి ఆలయానికి బయలుదేరాడు ఆ సమయంలో రూపంలో సంచరిస్తున్న కలహ ఆయనకు ఎదురయింది ధర్మదత్తుణ్ణి చూడగానే కలహకు పూర్వజన్మ స్మృతి కలిగింది ఆమె ఆయనకు తన కథంతా చెప్పుకుని మహాత్మా మిమ్మల్ని చూడగానే నాకు గతం గుర్తుకొచ్చింది తమరు సామాన్యులు కారు ఇన్ని జన్మల అనంతరం నేనెంతో మారి సాధువునయ్యాను నాకిక ఈ ప్రేత రూపం నుంచి విముక్తి కావాలి అది తమరి వల్ల తప్పక అవుతుంది అంది ఆమె ప్రార్థనకు ధర్మదత్తుడు కరిగిపోయాడు ఆయన మానవ జన్మకు పరమార్థం ఇతరులకు మేలు చేయడమే అయితే నేను ముక్తి కోసం సంపాదించిన పుణ్యఫలం నిజంగా నా దగ్గర ఉంటే నీ ప్రేతరూపం పోగొట్టడానికి తగినంత పుణ్యం నీ కోసం ధారపోస్తున్నాను అంటూ కమండలంలోంచి నీళ్లు తీసి కలహపై చల్లాడు కలహకు పిశాచ రూపం పోయింది ఆమెను వైకుంఠానికి తీసుకుని వెళ్ళడానికి విష్ణుభట్లు విమానం తీసుకుని వచ్చారు వారామెను విమానంలో ఎక్కించుకున్నాక ధర్మదత్తుడితో నీవు హరివ్రత పరాయండవు దీనజన రక్షకుడవు అహింస సత్య సమదమాధియుతుడవు నీవింత వాడవు కాబట్టి నీ పుణ్యఫలంలో సగం ధారపోయగానే ఈ కలహకు పిశాచరూపం పోయింది నీ నుండి అర్ధభాగపు పుణ్యాన్ని గ్రహించడం వల్ల ఈమె నీకు అర్ధాంగి కావలసి ఉంది అది ఈ జన్మకు సాధ్యం కాదు ఈ జన్మ అయ్యాక నీవు తిరిగి భూలోకంలోనే జన్మిస్తావు అప్పుడీమె నీకు భార్య అవుతుంది అంతవరకు ఈమె వైకుంఠంలో ఉంటుంది అని చెప్పి వెళ్ళిపోయారు మరుజన్మలో ధర్మదత్తుడు కోసలదేశ రాకుమారుడుగా పుట్టి దశరథుడన్న పేరుతో ప్రసిద్ధికెక్కాడు ఆయనకు కౌసల్య కైకేయి సుమిత్ర అని ముగ్గురు భార్యలు వారిలో కైకేయి గత జన్మలో కలహ ఆ కారణంగానో ఏమో దశరథుడికి కైకేయి పట్ల ప్రత్యేక అనురాగముండేది ఒకసారి దేవదానువుల మధ్య ఘోర యుద్ధం జరుగుతోంది దేవేంద్రుడు రాక్షసుల దాటికి తట్టుకోలేక భూలోకంలో మహాశక్తిమంతుడిగా పేరు పొందిన దశరథ మహారాజును తనకు సాయంగా రమ్మని కోరాడు యుద్ధానికి దశరథుడు తన ముద్దుల భార్య కైకేయిని కూడా వెంట పెట్టుకుని వెళ్లాడు యుద్ధం తీవ్రంగా జరుగుతోంది ఆ సమయంలో దశరథుడి రథచక్రపు టిరుసు జారిపోయింది అది గమనించిన కైకేయి రథం దిగి ఇరుసు స్థానంలో తన ఎడమ చేతిని ఉంచి రథచక్రం ఊడిపోకుండా కాపాడింది దశరథుడి సాయంతో దేవతలు యుద్ధంలో రాక్షసులను ఓడించగలిగారు ఆ యుద్ధంలో కైకేయి తనతో పాటు ప్రముఖ పాత్ర వహించిన విషయం గుర్తించిన దశరథుడు ఆమెతో దేవి ఒక సందేహం నన్ను బాధిస్తున్నది ఇంతవరకు వీలు చిక్కగా అడగలేదు నీ వామహస్తం కుసుమ కోమలమైనదని నాకు తెలుసు అది రథచక్రపు తిరుసుగా పనిచేయగల లోహ కాఠిన్యాన్ని ఎలా సంతరించుకున్నదో నాకు అర్థం కావటం లేదు ఇందులో రహస్యమేమీ లేకుంటే నాకు చెప్పగలవు అన్నాడు కైకే ఈ భర్త ప్రశంసలకు సిగ్గుపడుతూనే ఆ రహస్యాన్ని భర్తకు ఈ విధంగా వివరించి చెప్పింది కన్యగా ఉన్నప్పుడు కైకేయి పూలవనంలో విహరిస్తుండగా అక్కడికి తపో సంపన్నుడైన ముని ఒకడు వచ్చాడు ఆయన నెలా సత్కరించాలో తెలియక ఆమె తన వద్దనున్న పూలన్నీ ఆయన మీద వేసింది ముని ఏమనుకున్నాడో కాని వెంటనే తన దండ కమండలాలను కింద పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోసాగాడు మునికి కోపం వచ్చిందనుకుని కైకేయి భయపడింది ఆమె తన వామహస్తంతో కమండలాలను అందుకుని ముని ఎదుటపడి మునివర్య తమరు దైవ సమానులు భగవంతుణ్ణి పూలతో అర్చించటం అపచారమా అని అడిగింది అమాయకమైన ఆమె ముఖం చూసి ప్రసన్నుడై నవ్వాడు ముని కైకేయి ఆయనకు మండలాలను అందించింది ముని మరింత ప్రసన్నుడై నీ భక్తిభావం మెచ్చదగింది ఏ చేతిలో నా దండ కమండలాలనిచ్చావో ఆ చేయి నేటి నుంచి వజ్రసమానం కాగలదు అని ఆమెకు వరమిచ్చి వెళ్ళాడు ఈ కథ విన్న దశరథుడు కైకేయి ఎడమ చేయిని ప్రేమగా తన చేతుల్లోనికి తీసుకుని ఆప్యాయంగా నిమురుతూ దేవి నా ప్రాణాలు కాపాడిన ఈ చేతిలో చేయి వేసి చెబుతున్నాను నీకు రెండు వరాలు ఇస్తాను కోరుకో అన్నాడు కైకేయి కాసేపు ఆలోచించి ఇప్పటికి మీ సాన్నిధ్యమే నాకు వరంగా తోస్తున్నది అయినా భర్త ఇస్తానన్నది వద్దనకూడదని పెద్దలు చెబుతారు ఈ రెండు వరాలను ముందు రోజుల్లో ఎప్పుడు నేను అప్పుడు అప్పుడివ్వగలనని మాట ఇవ్వండి అన్నది దశరథుడు సరేనన్నాడు ఆ తర్వాత కైకేయి కోరిన వరాలు రామాయణ గాథనే మలుపు తిప్పి ఎలాంటి పవిత్ర గ్రంథాన్ని తయారు చేశాయో మనకు తెలుసు ఆ పవిత్ర గ్రంథంలో చిరస్మరణీయులుగా నిలిచిపోయిన కైకేయి దశరథుల అపూర్వ గాథనే ఇప్పుడు తెలుసుకున్నాం కథ సమాప్తం కథ కంచికి మనం ఇంటికి